బ్రో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ. సో ఎందుకంటే రవితేజ గారు అంటే నాకు కూడా చాలా ఇష్టమైన అనమాట. ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. మూవీలో రవితేజ గారి కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది, కానీ నాకు మూవీ అయితే కొంచెం బిలో అవరేజ్ అని నాకు అనిపించింది. సో ఎందుకంటే హరీష్ శంకర్ గారు భాగ్యశ్రీ బోర్సే ఆ అమ్మాయిని చూపించిన పెట్టిన కాన్సన్ట్రేషను, ఆ అమ్మాయిని పెట్టిన కాన్సెప్ట్ ఒక 20% ఏమైనా కొంచెం కంటెంట్ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేసే విధానము ల్యాగ్ లేకుండా పెట్టిండే బాగుండే నాకు అనిపించింది. ఒక అవుట్డేటెడ్ ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ లాగా నాకు అనిపించింది. ఇప్పుడు మూవీ వచ్చేసి జస్ట్ ఒక బిలో అవరేజ్ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ దీంట్లో నుంచి కూడా ఒక మంచి పాయింట్స్ మనం తీసుకోవచ్చు. రవితేజ గారు యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, రవితేజ గారు అయితే పర్ఫెక్ట్గా ఇచ్చినారు. అండ్ సత్య కామెడీ బాగుంది. ప్రీ క్లైమాక్స్లో ఒక హీరో వస్తారనమాట, సో అది చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది. ఆ హీరో చేసిన ఫైట్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే కొంచెం లాగ్ అని నాకు అనిపించింది అనమాట. నేను ఆల్రెడీ నేను ఒరిజినల్ చూడలేదు, ఒరిజినల్ చూడకుండా కూడా నాకు ఇలా అనిపించింది నాకు వచ్చేసి. సో కాస్త ల్యాగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొన్నిసార్లు అయితే పేషెన్స్ని టచ్ చేసే విధంగా అనిపించింది. ఏంట్రా బాబు పేషెన్స్ని టచ్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు కాస్త బయటకు వచ్చేస్తామో, ఒక 5 మినిట్స్ ముందే కూడా వచ్చేస్తాను. ఓవరాల్గా రవితేజ గారు అయితే చాలా బాగా చేస్తారు, కానీ బట్ మనం హానెస్ట్గా మాట్లాడుకోవాలి ఎవరి సినిమా అయితే కూడా. సో హరీష్ శంకర్ గారు ఇంకా బాగా చేసినట్టే బాగుండేది. మూవీ ఎక్కడ పోయిందంటే బ్రో, సి ఫస్ట్ మనం పోయిందే దాని గురించి కంటే ప్లస్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే, రవితేజ గారు అంటే నాకు కూడా చాలా రెస్పెక్ట్ అనమాట. ఎందుకంటే రవితేజ గారు, నానిగారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి పర్సన్స్ అంతా బాగా కష్టపడి వచ్చినారనమాట. వాళ్ళు ఎంతో కష్టపడి ఎదిగి వచ్చినారు. అండ్ ఈ మూవీలో సరే అదంతా కష్టం పక్కన పెట్టేసి మూవీలో రవితేజ గారు యాక్టింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ 5-6 మూవీస్తో కంపేర్ చేస్తే ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆయన యంగ్ లుక్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ అంతా బాగుంది. కాకపోతే హరీష్ శంకర్ గారు కొంచెం స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ స్టోరీనే తీసుకున్నారు. నేను ఒరిజినల్ కూడా నేను చూడలేదు, అది ఒరిజినల్లో సక్సెస్ఫుల్ అని నేను విన్నాను. ఒక సక్సెస్ఫుల్ స్టోరీని తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేయడంలో కొంచెం నాకు ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నాకు అనిపించింది బ్రో. ఒక అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏవో పెట్టాలనుకుంటా ఉన్నారు, కానీ అది పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉంది నాకైతే. అరే ఎప్పుడెప్పుడు బయటకు వస్తాం రా సెకండ్ హాఫ్, ఇంకా నిజంగానే ఎప్పుడెప్పుడు బయటకు వస్తాం, ఎప్పుడెప్పుడు బయటకు వస్తాం. అలాగే ఇంకొక 2 మినిట్స్ ముందే నేను బయటకు వచ్చేస్తాను అనమాట నా వల్ల కాక. ఏది 1980s బ్యాక్గ్రౌండ్, కెమెరా వర్క్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్. రవితేజ గారు యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది మనకు. సత్య కామెడీ కూడా బాగానే ఉందన్నమాట, అక్కడక్కడ వర్కౌట్ అయింది. అండ్ ప్రీ క్లైమాక్స్లో ఒక హీరో వస్తారనమాట, ఇప్పటికి మీకు చాలామందికి తెలిసిపోయి ఉంటుంది, చెప్తే స్పాయిలర్ అవుతుంది, కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే మించిండేది స్టోరీలో దమ్ అనేది ఉండాలా, కంటెంట్ అనేది ఉండాలా. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అక్కడక్కడ మెర్జ్ చేస్తూ ఉంటాడు కదా, అది నాకు బాగా ల్యాగ్ అనిపించింది అనమాట. ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నాకు అనిపించింది. సో ఎప్పుడెప్పుడు కొన్ని సీన్స్ అయితే నిజంగానే నా పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉన్నది. నేనైతే హరీష్ శంకర్ గారు అంటే నాకు పర్సనల్గా ఆయన ఇష్టం. అంటే ఏంటంటే ఆయన మూవీస్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, ముఖ్యంగా మిరప్కాయ్ కావచ్చు, కనీసం వాటిలో ఒక సగం కూడా లేదు. నేనైతే డిసప్పాయింటెడ్ బ్రో. ఒకరి గురించి నాకు తెలియదు, ఇది నా రివ్యూ అనమాట. ఐమాక్స్ ప్రసాద్ లోగో ఒక రవితేజ ఫ్యాన్గా చెప్పట్లేదు భయ్యా, ఒక సినిమా లవర్గా కూడా చెప్పట్లేదు భయ్యా, ఒక సగటు ప్రేక్షకుడిగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో సగటు ప్రేక్షకుడికి కావాల్సింది వీకెండ్ రిలీఫ్. అంటే ఆ రిలీఫ్ ఇచ్చే గొప్ప కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ సినిమా. అండ్ లవ్ ట్రాక్లో కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా పండించారు. అసలు భాగ్యశ్రీ బోర్సే అనే కొత్త అమ్మాయి పరిచయం అయింది, అసలు కొత్త అమ్మాయి చేసినట్లు కూడా లేదు, చాలా బాగా యాక్టింగ్ చేసింది భాగ్యశ్రీ అయితే. నేనైతే భాగ్యశ్రీకి ఫిదా అయిపోయాను. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడెప్పుడు ఎదురు చూసే విధంగా భాగ్యశ్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ రొమాన్స్ కానీ, అండ్ లవ్ ట్రాక్ అయితే సినిమాకే మెయిన్ హైలైట్ భయ్య. ఒకసారి లవ్ ట్రాక్ హైలైట్ అయితే మన సత్య జక్కాల కామెడీ అయితే మరో సినిమాకి హైలైట్. జబర్దస్త్ చమక్చంద్ర కామెడీ కామెడీ అయితే సూపర్గా ఉంది. రవితేజ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే భయ్య. అసలు కిక్ తర్వాత రవితేజ సినిమా చెప్పుకోదగ్గ సినిమా ఇంతవరకు ఏమీ పర్లేదు భయ్య, అంత పవర్ఫుల్ హిట్ సినిమా. ఇట్స్ ఏ లాఫింగ్ మెడిసిన్. అంటే కామెడీ కావాలి, రిలీఫ్ కావాలి అంటే పర్ఫెక్ట్ కామెడీ రిలీఫ్ ఎంటర్టైనర్ చాలా. ఓవరాల్గా అయితే ఫ్యామిలీ మొత్తం సూపర్గా ఎంజాయ్ చేసి కామెడీ
కామెడీని ఎంజాయ్ చేసే పవర్ఫుల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది సినిమా అయితే.